హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ బిషజ్యతి బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి మనందరికీ కిచెన్లో చాలా బాగా యూస్ఫుల్ అయ్యే కిచెన్ నైఫ్ షార్పర్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అనమాట. అంతేకాకుండా మన ఛానల్లో మెయిన్ పర్పస్ ఏంటంటే ఏదైనా ఒక వస్తువు కొని దాని గురించి రివ్యూ చెప్పేటప్పుడు అందరికీ ఇది యూస్ఫుల్ అవుతుందా కాదా, దీంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అన్నీ చూసి దాని గురించి జెన్యున్ రివ్యూ అనేది మేము ఇవ్వడం జరుగుతుందండి. ఫేక్ రివ్యూ అయితే అస్సలు ఇవ్వడం జరగదు. అంతేకాకుండా మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ అబ్బా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లాగే కొంచెం సపోర్ట్ చేయండి. ఎందుకంటే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసాం కాబట్టి కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా, అట్లాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి ఈ కిచెన్ నైఫ్ షార్పర్ ఎట్లా యూస్ఫుల్ అవుతుందో చూద్దాం. ఇదైతే కిచెన్ నైఫ్ షార్పర్ అండి, నేను దీన్ని మీషోలో ఆర్డర్ పెట్టాను. దీని ప్రైస్ వచ్చేసి 143 రూపీస్ అనమాట. మనకేంటంటే కిచెన్లో చాలా వరకు మనం చిన్న చిన్న షాక్లు యూస్ చేస్తాం, కత్తిపెట్లు మనం యూస్ చేయం కాబట్టి ఆ షాక్లు ఏంటంటే ఒక 2 నెలలు 3 నెలలు వాడంగానే అవి ముద్దుబారిపోతాయి. అవి ముద్దుబారిపోగానే మనం ఏంటంటే మళ్ళీ కొత్త తీసుకోవడానికి ట్రై చేస్తాం అనమాట. నేనైతే అట్లాగే ఒక 6-7 షాక్లు అయితే తీసుకున్నానండి, ఇంట్లో ఉన్నాయన్నమాట. వాటికి ఎట్లా పదును పెట్టాలి అని ఆలోచిస్తుండగా ఇది మీషోలో చూశానండి. నేను దీన్ని మీషోలో ఆర్డర్ పెట్టాను. దీన్ని ఇప్పుడు అన్బాక్సింగ్ చేసేసాం కదా, అన్బాక్సింగ్ చేసిన తర్వాత దీనికి 3 స్టెప్స్ అనేది ఉంటాయండి. ఫస్ట్, సెకండ్, థర్డ్. ఫస్ట్ దానికి మీరు షార్ట్ పెట్టేటప్పుడు షాక్ని మీరు ఎటువైపైనా సరే ఒకవైపే దాన్ని షార్ప్గా అనాలన్నమాట, ఒకవైపుకే అనాలి, ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి రుద్దకూడదన్నమాట. దీనికి 3 స్టెప్స్ అని చెప్పాను కదా, ఫస్ట్దేమో షార్పెన్, సెకండ్ ఏమో ప్రిప్, థర్డ్ ఏమో ఫినిష్ అనమాట. ఫస్ట్ దానికి రుద్దిన తర్వాత తర్వాత సెకండ్, తర్వాత థర్డ్ ఫినిష్ చేయాలన్నమాట. థర్డ్ దానికి మనం పదును పెట్టేటప్పుడు స్మూత్నెస్ వస్తుంది అనమాట. దానికి మీరు నైఫ్కి పదును పెట్టేటప్పుడు ఎటైనా సరే ఒకవైపుకు మాత్రమే రుద్దాలి, ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి రుద్దారంటే షాక్ ఏదైనా సరే పనికి రాకుండా పోతుంది అనమాట. ఇప్పుడు నేనైతే ఇంట్లో ఉన్నాయి తీసుకొచ్చాను, ఇవే కదా ఇంకా ఉన్నాయన్నమాట, ఇంకా 3 or 4 ఉన్నాయి, ఇంకా మీకు చూపించడానికి తీసుకొచ్చాను. ఇప్పుడు క్యారెట్ కట్ చేసి చూపిస్తాను నేను. ఈ షాక్ అయితే తీసుకుని 1 ఇయర్ దాటిందండి, అది ముద్దుగా అయిపోయింది, ఇంట్లోనే ఉందన్నమాట. దాన్ని ఇదే ఫస్ట్ తీసుకున్నాం అనమాట మేము మ్యారేజ్ అయిన తర్వాత. అది తీసుకున్న అది ముద్దుగా అయిపోయింది, దాని తర్వాత ఎన్ని షాకులు తీసుకున్నానో అది తెగట్లేదని తర్వాత చాలా షాకులు తీసుకున్నాను, కానీ ఉన్న షాకులు పడేయలేము కదా, అందుకనేసి వీటికి పదును పెట్టాలని మేము ఇది తీసుకున్నాం అనమాట. ఇదైతే ఫస్ట్ కట్ చేసినప్పుడు చాలా ముద్దుగా తెగుతుందండి. ఇది షార్ప్ పెట్టిన తర్వాత ఎంత బాగా తెగుతుందంటే చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది, మీ అందరికి కూడా చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి. ఇదైతే చాలా అంటే చాలా బాగుంది. ఇదైతే ఫేక్ అయితే ఫేక్ రివ్యూ అయితే కాదండి, జెన్యున్గానే చెప్తున్నాను. చాలా బాగా మనకి యూస్ఫుల్ అవుతుంది అన్నమాట కిచెన్లోకి. దీనికి ఫస్ట్ చెప్పినట్టుగా ఎటు సైడ్ అయినా సరే మీరు పదును పెట్టేటప్పుడు ఒకవైపుకు మాత్రమే రుద్దాలి, వీడియోలో చూపిస్తున్నాను కదా, ఒకవైపుకు మాత్రమే రుద్దాలి, 3 స్టెప్పుల్లోనూ రుద్దాలి అన్నమాట. రుద్దితే అప్పుడు మనకి షాక్కి కరెక్ట్ పదును అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు మీరు రుద్దినప్పుడు ఫస్ట్ 2 స్టెప్పులు రుద్దినప్పుడు అది దానికి ఉన్న షాక్ ఉన్న గరుకు అనేది అప్పుడంతా రాలిపోతుంది అనమాట, 3వ దానికి షార్ప్గా అయిపోతుంది. చాలా నీట్గా క్యారెట్ అయితే చాలా నీట్గా తెగిందండి, అసలు చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నేనైతే దీంట్లో పొరపాటు ఏం చేశాను అంటే షాకుల కోసమే ఇది మేము షాకులు పదును పెట్టడానికి తీసుకున్నాం, కానీ నేనేం చేశానంటే కత్తెర కూడా కొంచెం మొన అనేది తెగట్లేదండి, కత్తెర కొంచెం ఘాటు పడిపోయింది, దానికి కత్తెర తెగట్లేదు కదా అని కత్తెర కూడా తీసుకొచ్చాను అనమాట షార్ప్ పెట్టడానికి. అది ఏమైందో తర్వాత చూపిస్తాను మీకు. మీరైతే కత్తెరతో ట్రై చేయొద్దు, కత్తెర అయితే నాశనం అయిపోతుంది, దీనికన్నీ రుద్దితే ఉన్న పదును కూడా పోతుంది అనమాట. నేనైతే అన్ని షాకులు పదును పెట్టేశానండి, చాలా అంటే చాలా బాగా తెగుతుంది, చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది, మీరు కూడా ట్రై చేయొచ్చు. ఇప్పుడు కత్తెర ఇచ్చాను మా ఆయనకి, కత్తెర పదును పెట్టమని ఇచ్చాను అనమాట. కత్తెర చూడండి ఫస్ట్, ఇప్పుడు చూడండి ఎట్లా తెగుతుందో, మొన మాత్రమే తెగట్లేదు అనమాట. ఇప్పుడు బాగా తెగుతున్న కత్తెరని తీసుకొచ్చి నాశనం చేశాను దానికి రుద్ది. ఇప్పుడు చూడండి రుద్దిన తర్వాత అయ్యో దేవుడా, ఇంకా కట్ చేసుకోవడానికి కూడా అవ్వలేదు అనమాట, ఆ మొన తెగట్లేదని ఆ మొనను రుద్దామన్నమాట.
కత్తెరకి షాక్కి చాలా అంటే చాలా డిఫరెంట్ ఉంటుందండి. మీరు దయచేసి కత్తెరలు కనుక మీరు పదును పెట్టాలి అనుకుంటే దీంట్లో మటుకు పెట్టద్దు. ఓన్లీ ఇది షాకులకు మాత్రమే పనిచేస్తుంది, ఇంట్లో ఉండే నైఫ్లకి, ఎలాంటి నైఫ్లకైనా పనిచేస్తుంది. మరీ అంటే చికెన్ మకట్టను కొట్టే నైఫ్లు కాకుండా ఇంట్లో వెజిటేబుల్ కట్ చేసుకునే నైఫ్లకైతే ఇది చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. నేనైతే ఇప్పుడు కత్తెరని అయితే పెట్టాను, అసలు దీన్ని ఇప్పుడు కట్ చేసి చూస్తే ఎట్లా అయిపోయిందంటే అసలు ఉన్న కొంచెం తెగట్లేదని దానికి రుద్దితే మొత్తం తెగకుండా పోయిందనమాట. అసలు మళ్ళీ 3 డేస్ దాకా నేను బట్టలు కట్ చేయడానికే లేకుండా పోయిందనమాట. అసలు పాడైపోయింది కత్తెర, అయితే అసలు తెగలేదనమాట. ఇప్పుడు చూపిస్తాను చూడండి, ఫస్ట్ కొంచెం తెగట్లేదు, ఇప్పుడు అసలు మొత్తానికే తెగకుండా మానేసిందనమాట. చూడండి అస్సలు తెగట్ల. మీరు దయచేసి మీరైతే కత్తెరలు అయితే పెట్టద్దు, ఓన్లీ ఇది షాకులకు మాత్రమే పనిచేస్తుంది అన్నమాట.